ఇన్ మై ఎర్లీ ట్వంటీస్ నాకు అమ్మ కావాలని మా ఫ్రెండ్స్కి పెళ్ళిళ్ళు అవుతూ ద హోల్ సెలబ్రేషన్ ఆఫ్ వాళ్ళ శ్రీమంతం అండ్ ద వే దే వర్ స్పాయిల్డ్ ఐ మీన్ మళ్ళీ అసలు ఆ 9 మంత్స్ 1 ఇయర్ వాళ్ళు అడిగినల్లా ఇచ్చేసి లైక్ ఎంత బాగా చూసుకుంటారో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ని ఐ థింక్ ఐ వాజ్ వెరీ వెరీ అట్రాక్టెడ్ టు దాట్ ఫీలింగ్ ఫస్ట్. ఆ ఏజ్లో పిల్లల్ని చూస్తుంటే తేజస్ ఇక్కడ ఉంటే బాగుండేది కదా, ఇలా ఆడుకునేవాడు కదా వీళ్ళతో, కలిసిమెలిసి ఉండిపోయేవాడు కదా, నేను కూడా ఈ టైంలో ఇక్కడే కిందే ఉండేదాన్ని, అటు టీవీ చూసుకుంటూ టైం వేస్ట్ చేయకుండా కొంచెం ప్రొడక్టివ్గా పిల్లలతో స్పెండ్ చేసేదాన్ని, హ్యాపీగా లైఫ్ ఎంత ఈజీగా ఉంటుంది కదా హౌస్ వైఫ్స్ది అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది అన్నమాట. చాలామంది అనుకుంటారు హౌస్ వైఫ్గా ఉంటే చాలా ఈజీ, జాబ్ చేసుకుంటే మేము కష్టపడుతున్నాము, కానీ హౌస్ వైఫ్గా ఉండడం చాలా ఈజీ అనుకుంటారు. నేను అది ఒప్పుకోనండి, ఎందుకు అంటే జాబ్ చేయడం ఎంత కష్టమో హౌస్ వైఫ్గా ఉండడం కూడా అది కష్టమే. నేను వెళ్ళాను అమ్మ దగ్గర పాపను వదిలేసి, ఒక ఐ స్టేడ్ దేర్ ఫర్ యాక్చువల్లీ ఒక 20 డేస్ ఐ స్టేడ్, 21st డే ఐ హ్యావ్ టు కమ్. తనకి చెప్పిన అర్థమయ్యే ఏజ్ కాదు అండ్ సో వచ్చేయాల్సి వచ్చింది. ఐ జస్ట్ సెడ్ బై నాకి. అది పుట్టడమే ఇంత పుట్టింది, దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే అర్థం కాదా, కంపల్సరీ సర్జరీ చేయాలి, అది కేర్ హాస్పిటల్లో చేయాలని చెప్పారు డాక్టర్స్లో. మా సాన్ని చూసి ఇట్ వాజ్ లైక్ షాక్ అనమాట, ఏంటి అలా పుట్టిన పాపమే ఈ పాప అన్నాడు ఆయన. నాకు బోరింగ్ ఎక్కువ అనిపించింది ప్రెగ్నెన్సీ అనేది యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఇంతకుముందు వర్కింగ్, సో ఆ వర్కింగ్ అన్నప్పుడు నాకు ఫుల్ టైం అసలు 24/7 ఫుల్ బిజీ అన్నట్టే అయిపోయేది. వన్స్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి ఇంట్లో కూడా ఎవరు ఉండేవారు కాదు. ఒకసారి సబాటికల్ తీసుకుంటే యూ హ్యావ్ లైక్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్, అంటే యూ గెట్ టు స్పెండ్ సో మచ్ ఆఫ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ కిడ్ అండ్ ఇట్స్ ప్రెషియస్, ఇట్స్ ప్రైజ్లెస్. డాక్టర్ ఎవరైతే స్కాన్ చేశారో ఆవిడ అతను చాలా సాఫ్ట్గా చెప్పేశారు, సారీ బేబీ లేదు, డౌన్ సిండ్రోమ్ ఉంది, ఐ థింక్ యూ హ్యావ్ టు అబౌట్ అని చెప్పారు. అసలు చాలా యూ షుడ్ హ్యావ్ అ చాయిస్. పిల్లలు కనే చాయిస్ కూడా మీదే, కనాలా వద్దా, ఇప్పుడు కావాలా తర్వాత కావాలా, సొసైటీ ఏమనుకుంటుంది, మా అత్తగారు ఏమనుకుంటారు, నేను మీరేమైనా కుక్కలు పందులా ఏదో ప్రొక్రియేట్ అయిపోవడానికి